గుంటూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. నర్సారావుపేట మండలం జొన్నలగడ్డలో దివంగత మహానేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు తొలగించారు. ఈ నేపథ్యంలో కర్నూలు గుంటూరు హైవేపై ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి బైఠాయించి వైఎస్ఆర్ విగ్రహం పెట్టే వరకు లేవనని తెలిపారు. విషయం తెలుసుకున్న నర్సారావు డీఎస్పీ విజయ భాస్కర్ రావు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. ఇక్కడ మేము వాళ్ళకి ఎట్లా పడుతున్నాం, మా గమ్మని చేసినట్టు అర్థమైంది. ఎంతవరకు